కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలంలోని ఏ సీతారాంపురం మరియు ఉంగటూరు మండలంలో తేలప్రోలు గ్రామాలలో స్థానిక ఐటీ టీడీపీ నాయకులు బుధవారం ఉదయం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, న్యూజివీడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొలుసు పార్థసారథి హాజరయ్యారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ త్వరలో జరిగే ఎన్నికల నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై కార్యకర్తలకు పలు సలహాలు సూచనలు చేశారు. టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, ఎన్నికల ప్రచారంలో జన సైనికులు బీజేపీ శ్రేణులు సైతం పాల్గొనాలని సూచించారు. అదేవిధంగా ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించాలని తెలిపారు. రాబోయే రోజుల్లో టీడీపీతో కలిసి పనిచేసిన జనసేన బీజేపీ శ్రేణులకు తగిన గౌరవం ఉంటుందని భరోసా ఇచ్చారు. టీడీపీ జనసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో గన్నవరం నియోజకవర్గానికి పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొచ్చి స్థానిక యువతకు ఉద్యోగాలు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని, నియోజకవర్గంలోని పేదలకు 15,000 ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. 2014-2019 మధ్య అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ను ఒక ఉత్తుంగ తరంగా మార్చగలిగారని, రాజధానికి ఒక రూపు కల్పించి పాలన యంత్రాంగాన్ని గాడిలో పెట్టారని, పెట్టుబడులకు మార్గం ఏర్పరిచి పరిశ్రమలకు పెద్దపీట వేశారని కొనియాడారు.